हाई एवरीवन वेलकम टू माय चैनल एला उन्नारु फ्रेंड्स फ्रेंड्स ई रोज ई वीडियो वच्चेसी अनवांटेड हेयर अनेदी एला रिमूव चेसुकोवालो ओक मंची रेमेडी तो मी मुंदुकु वच्चानंडी। सो ई वीडियो अयिते ओक मंची रेमेडी मीतो शेयर चेस्तुन्नानु। सो ई रेमेडी गनुक मीरु यूज चेसिनट्लयिते मीरु 100% मीकु अनवांटेड हेयर नी एलांटि साइड इफेक्ट लेकुंडा रिमूव चेसुकोवच्चु। చాలా మంది అన్వాంటెడ్ హెయిర్ అనేది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది। ఇంకా అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడం కోసం చాలా క్రీమ్స్ యూస్ చేస్తుంటారు। మార్కెట్లో చాలా క్రీమ్స్ వస్తుంటాయి కదా, సో దాంట్లో ఉన్న కెమికల్స్ వల్ల మన స్కిన్ అంతా టాన్ అయిపోతుంది, స్కిన్ బ్లాక్ అయిపోతుంది। అలా కాకుండా మీరు ఇంట్లో హోమ్ రెమెడీస్ ఇలా ఇంకా మీరు ఫాలో అయినట్లయితే మీకు ఎలాంటి స్కిన్ టాన్ లేకుండా మీరు మీ అన్వాంటెడ్ హెయిర్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చండి। సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి। అలాగే నా ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా వీడియోస్ అన్నీ మీకు వస్తుంటాయి। సో ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు। కొందరైతే థ్రెడ్డింగ్ వల్ల థ్రెడ్డింగ్ చేస్తుంటారు, థ్రెడ్డింగ్ చేయడం వల్ల కూడా బెటరే, కాకపోతే కొందరి స్కిన్కి రెడ్ ర్యాష్ వస్తుంటాయి థ్రెడ్డింగ్ చేస్తే। సో అలా కాకుండా హోమ్ రెమెడీస్ యూజ్ చేయండి। మీరు హోమ్ రెమెడీస్ యూజ్ చేయడం వల్ల నాకు తెలిసి థ్రెడ్డింగ్ ఒకటి ప్రాసెస్ అని చెప్పొచ్చు, హోమ్ రెమెడీస్ ఒకటి, ఈ టూ వేస్ తప్ప మీరు ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేసినా మీకు ఏంటంటే స్కిన్ పైన బ్లాక్ ట్యాన్ లాంటివి వస్తుంటుంది అన్నట్టు। సో అలా కాకుండా హోమ్ రెమెడీస్ ట్రై చేయండి, హోమ్ రెమెడీస్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి। సో ఈ రెమెడీ అయితే మీకు 100% వర్క్ అవుతుంది, సో ట్రై చేయండి। సో ఈ రెమెడీ అంటే ఇప్పుడు చూపిస్తాను। 1 స్పూన్ శనగపిండి తీసుకుంటున్నానండి, శనగపిండి మనకు ఇదైతే న్యాచురల్ శనగపిండి, పట్టించిన శనగపిండి తీసుకున్నాను। ఈ మెయిన్గా మనకు అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేశాక మళ్ళీ రీగ్రోత్ అవ్వకుండా శనగపిండి బాగా యూజ్ అవుతుంది, హెయిర్ అనేది కంట్రోల్ అవుతుంది, సో రీగ్రోత్ని తగ్గిస్తుంది। అలాగే 1 స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను, బియ్యం పిండి అవైలబుల్ లేకపోతే మీరు 1 స్పూన్ గోధుమ పిండిని తీసుకోవచ్చు। ఆ తర్వాత ఇందులో మనము రోజ్ వాటర్ వేసి కలుపుకోవాలండి, రోజ్ వాటర్ అనేది స్మెల్ కోసం యూజ్ చేయాలి। అలాగే కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను, కోకోనట్ ఆయిల్ ఏంటంటే మన స్కిన్కి మ్యాచరైజర్గా ఉంటుంది, ఎందుకంటే అందరి స్కిన్కి, సో మనము డ్రాప్ చేస్తాం కాబట్టి స్కిన్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా సో మ్యాచరైజర్గా ఉంటుంది కోకోనట్ ఆయిల్ అనేది। అలాగే ఇందులో కొంచెం పచ్చిపసుపుని యాడ్ చేశాను, మీకు పచ్చిపసుపు అవైలబుల్ లేకపోతే న్యాచురల్గా ఉండే పసుపుని యాడ్ చేయండి, మీరు న్యాచురల్గా ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేయండి దేనికైనా। సో ఇలా మనం రోజ్ వాటర్ వేసి కలుపుకోవాలండి, శనగపిండి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అవ్వకుండా చేస్తుంది, రోజు రోజుకి మనకు చాలా ఫేస్ని నున్నగా ఉండడానికి చేస్తుంది। సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని। సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉంటుందో, కొందరికి ఈ ప్లేస్లో ఉంటుంది అప్పర్ లిప్, కొందరికి కింద ఉంటుంది, సో మీకు అన్వాంటెడ్ హెయిర్ ఉన్న ప్లేస్లో ఇదంతా అప్లై చేసుకోవాలి, చూసారు కదా, ఇలా అప్లై చేసుకోవాలి। ఇలా అప్లై చేసుకున్న తర్వాత మొత్తం టోటల్ డ్రై అయిపోవాలి, డ్రై అయిపోయిన తర్వాత మీకు హెయిర్ గ్రోతింగ్కి ఆపోజిట్లో అప్పర్ డైరెక్షన్లో మనం రబ్ చేసుకోవాల్సి ఉంటుంది, చూడండి అప్పర్ డైరెక్షన్ అంటే ఇలా రిమూవ్ చేసుకోవాలి ఇలా అనుకోవాలి। సో చూడండి ఇలా మనం అప్పర్ డైరెక్షన్లో అనేది మనం రిమూవ్ చేసుకోవాలి, అలా రిమూవ్ చేసుకున్నట్లయితే మీకు హెయిర్ అనేది తొందరగా రిమూవ్ అయిపోతుంది। డే బై డే ఇలా మీరు చేస్తున్నట్లయితే మీ అన్వాంటెడ్ హెయిర్ అనేది తొందరగా రిమూవ్ అయిపోతుంది, డైలీ చేసినా కూడా మన స్కిన్ సెన్సిటివ్ కాబట్టి స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, సో డైలీ చేయకండి, డే బై డే చేయండి। సో మీకు ఇలా అన్వాంటెడ్ హెయిర్ని ఈజీగా మీరు రిమూవ్ చేసుకోవచ్చు। సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి। ఇంకొక వీడియోతో మేము ఉంటాము।